హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి పొద్దున్నే హడావిడి హడావిడిగా బ్రేక్ఫాస్ట్లు ప్రిపేర్ చేయడం అలాగే పిల్లల్ని రెడీ చేయడం చాలా పెద్ద టాస్కే కదండి మరి ఆ టాస్క్ని సింపుల్గా చేసేసుకుందాం పొద్దున్నే రెడీ చేయాలంటే ఖచ్చితంగా ఆడపిల్లలు అయితే కనుక రిబ్బన్లు కట్టాలి మరి అలాంటప్పుడు హడావిడిలో రిబ్బన్లు కడితే ఒక్కోసారి జారిపోతూ ఉంటాయి అలాగే కొత్తగా కట్టే వాళ్ళకి కాస్త మంచిగా కూడా రావు మరి అలాంటి వాళ్ళ కోసం ఈ టిప్ ఖచ్చితంగా క్లియర్గా చూసేయండి వీడియో మొత్తం క్లియర్గా అర్థమవుతుంది ఏమన్నా డౌట్స్ వస్తే మాత్రం కామెంట్ చేసి చేయండి చూస్తున్నారు కదా ఇప్పుడు చక్కగా నేను ఇక్కడ రిబ్బన్ తీసుకుంటున్నాను మా పిల్లల స్కూల్కి బ్లాక్ కలర్ కాబట్టి నేను బ్లాక్ కలర్ తీసుకుంటున్నాను మీ పిల్లల స్కూల్కి ఏ కలర్ ఉంటే ఆ కలర్ తీసుకోండి తీసుకున్న తర్వాత అదే సేమ్ కలర్లో రబ్బర్ బ్యాండ్ కూడా తీసుకుంటున్నాను ఆ రబ్బర్ బ్యాండ్ని ఇలా చక్కగా రిబ్బన్ ఎక్కిచ్చేసుకుని సెంటర్కి వచ్చేటట్టుగా చూసుకుని ఇలాగ ఒక నాట్ అనేది వేసుకోవాలి ముడి పెట్టుకోవాలి ఇలా ముడి పెట్టుకున్న తర్వాత మనం లేస్ కట్టుకున్నట్టుగానే ఒక లూప్ అనేది వేసుకోవాలి ఇలాగా ఇలా ఒక మెలక వేసుకున్న తర్వాత పూర్తిగా కింద వరకు లాక్కుండా కొంచెం గ్యాప్ ఉంచుకుని మిగిలిన రిబ్బన్ని ఇలాగ పువ్వులాగా వచ్చేటట్టుగా రిబ్బన్ని అడ్జస్ట్ చేసుకుంటూ సైజ్ అనేది ఇలా చేసుకోవాలి ఇలా రిబ్బన్ మనకి నచ్చిన సైజులో పెట్టుకోవచ్చండి మీకు ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజు ప్లీట్స్ అనేవి పెట్టుకోవచ్చు అలా కుర్చు కూడా పెట్టేసుకుని చక్కగా అడ్జస్ట్ చేసుకోండి పువ్వులాగా అయ్యేటట్టుగా అడ్జస్ట్ చేసుకుని ఫస్ట్ మనం పెట్టుకున్న లూప్ని గట్టిగా లాగారు అంటే చక్కగా గట్టిగా టైట్గా అయిపోతుంది కాబట్టి ఫస్ట్ పెట్టుకున్న లూప్ని మనం పెట్టాలనుకున్న సైజు కన్నా కూడా కొద్దిగా చిన్నగా పెట్టుకోండి అప్పుడు చాలా బాగా వస్తుంది అన్నీ కూడా ఈక్వల్ సైజులో వస్తాయి ఒకవేళ కనుక లెంత్స్ కనుక సరిగ్గా రాలేదు అనుకుంటే ఇలా కొద్ది కొద్దిగా లాక్కుంటూ అడ్జస్ట్ చేసుకోవచ్చు చక్కగా బాగా అడ్జస్ట్ చేసుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది రిబ్బన్ పొద్దున్నే కట్టాల్సిన అవసరం లేకుండా చాలా తేలిగ్గా పనంటూ అయిపోతుంది చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో దీన్ని చక్కగా ఇలాగే పెట్టేసేయచ్చు పిల్లలకి కట్టాల్సిన అవసరం లేకుండా ఏ కలర్తో అయినా చేసుకోవచ్చు కాకపోతే మీరు తీసుకునేటప్పుడు రిబ్బన్ను అలాగే రబ్బర్ బ్యాండ్ని కూడా మంచి క్వాలిటీవి తీసుకోండి కొద్ది గట్టిగా ఆగేటట్టుగా ఎందుకంటే మనం ఇది పెట్టిన తర్వాత రబ్బర్ బ్యాండ్ కనుక సాగిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి మంచి క్వాలిటీ తీసుకోండి మంచి క్వాలిటీవి తీసుకున్నారు అంటే చక్కగా ఎక్కువ రోజులు వస్తుంది ఒకవేళ కనుక ఇలా పెట్టుకున్న తర్వాత ఊడిపోద్ది అన్న అనుమానం కనుక ఉంటే ఒక కుట్ అనేది వేసేసుకోండి సేమ్ కలర్ దారంతో అది ఎలా వేసుకోవాలో కూడా నేను కంప్లీట్గా చూపించాను అది కూడా చూసేయండి కానీ ముఖ్యంగా రిబ్బన్ ఇలా కట్టే ముందుగా చివళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇలా కొంచెం వేడి చేసుకున్నారంటే చక్కగా అంటుకుపోతుంది అప్పుడు పోగులు రాకుండా ఉంటుంది ఇలా చక్కగా అంటించుకుని ఉంచుకోండి లేదు అంటే కనుక పోగులన్నీ ఊడిపోయి బాగోదు పువ్వు అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ టిప్ మాత్రం ఫాలో అయిపోండి ఇలా చక్కగా చేసి ఉంచేసుకున్నారు అంటే పొద్దున్నే హడావిడి లేకుండా నిమిషాల్లో పిల్లలకి రెడీ చేసేయచ్చు చూస్తున్నారు కదా బ్లాక్ కూడా చేసి చూపించాను ఇప్పుడు వాళ్ళకి వైట్ కూడా ఉందండి వైట్ కూడా చేస్తున్నాను అది కూడా చూసేయండి మీకు ఒకవేళ ఏమైనా స్టెప్స్ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో చక్కగా ఈజీగా పిల్లల్ని పొద్దునే నిమిషాల్లో రెడీ చేసేయచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందనుకుంటారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి చూస్తున్నారు కదా ఇప్పుడు నేను ఎలా కుడుతున్నానో కూడా చూడండి కింద నుండి రబ్బర్ బ్యాండ్ ఇలా చక్కగా ఎక్కిచ్చేసుకొని సూతిని చక్కగా ఒక నాట్ అనేది వేసేసుకుంటే చాలా రోజులు గట్టిగా ఉంటుంది అలాగే ఇది వాష్ చేయాలనుకున్నా కూడా సులభంగా వాష్ చేసుకోవచ్చు వీటిని చక్కగా వాటర్లో వేసేసుకొని కొద్దిగా సోప్ లిక్విడ్ వేసేసుకున్నారు అంటే క్లీన్ కూడా అయిపోతుంది కాబట్టి చాలా సులువుగా ఉంటుంది పని అనేది మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఖాళీగా ఉన్నప్పుడు పది నిమిషాలు మనది కాదనుకొని ఇలా కనుక ప్రిపేర్ చేసి ఉంచుకున్నామంటే పొద్దున్నే హడావుడి ఉండదు ఏ స్ట్రెస్ ఉండదు టెన్షన్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా ట్రై చేసేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి చూడటానికి అలాగే మంచి లుక్ కూడా వస్తుంది పిల్లలకి పెట్టిన తర్వాత చాలా బాగుంటుంది మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్